ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, భూమి ఒకటే, దాన్ని సృష్టించిన సృష్టికర్త కూడా ఒకటే. మరి ఇంత గొప్ప దేవుడు, ఆయనకి ఏంటి తెలుసండి? ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, ఆయన సింహాసనం ఆకాశం. అంటే భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుందో అంతవారికి కూడాను భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఇది మరి నిజం అవునా కాదా? అసలు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. అసలు దేవునికి రూపం ఉందా లేదా అంటే రూపం అనేది లేదు. మరి ఈ రూపము ఏంటి అనుకోవచ్చు. అంత లింకు మనకి కరెక్ట్ ఉన్నది. ఆదిలో దేవుని ఆత్మ నీటి మీద అగాధ జలమల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నదని మన బైబిల్లో చూస్తున్నాం. అదే యేసు ప్రభు జన్మించిన తర్వాత కూడాను ఆకాశం వైపు నుంచి ఆత్మ, పరిశుద్ధాత్మనే శక్తి ఆయన మీదకి వచ్చింది పాపిషం తీసుకున్న తర్వాత. ఆ ఆత్మ చేత శోధింపబడడం కూడా మనకు తెలుసు అరణ్య ప్రదేశమునకు. అదే ఆత్మ శోధించబడుతున్నప్పుడు సాతాన్ శక్తులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయి. శోధింపబడడానికి ఆత్మ చేత శోధింపబడ్డాడు అని ప్రభు వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి సాతాను కూడా వెళ్ళి ఈ లోకరాజ్యమునంతా నువ్వు తీసుకో, నువ్వు నా కాలు మీద పడు అని సాతాన్ని దేవునికి చెప్తుంది. ఇదిగో ఈ రాజులు రాజ్యాల్లోను ఇక్కడ అన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు కాలు మీద పడు అని ప్రభువుని అడిగింది. పో సాతానా, నువ్వు దేవునైనా దేవుడైన యెహోవా దేవుని కాలు మీద నువ్వు పడాలని ఆజ్ఞ ప్రకారం ఉంది కదా, నీ దేవుణ్ణి సేవించాలని, నీకు తెలియదా అన్నాడు. ఆయన పాము రూపంగా వచ్చింది. పో సాతానా అనేసరికి అది వెళ్ళిపోయింది, అది గెలవలప్పోయింది. సాతాను గెలవలప్పోయింది, పోయింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ఆయన ఉపవాస ప్రార్థన చేసి ఈ లోకమునకు సువార్త ప్రకటించాలి, ఆయన ముందు కార్యక్రమం రక్తం సిందించాలి, ఆయనే దేవుడని ప్రపంచానికి తెలియాలి. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక సాతాను వెంటనే అడ్లు వచ్చేసింది. మరి అది పక్కన పెడితే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు. పావురం వలె ఆయన మీదకి ఆత్మ వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఈయన ఎందు నేను ఆనందించి ఉన్నాను అని. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ అనే ఆత్మను మనం పొందినప్పుడే దేవుడు ఈయన నా ప్రియకుమారులు, ఈయన ఎందు నేను ఆనందిస్తాను అని అంటాడు. అంటే పరిశుద్ధాత్మ అనే శక్తి ఆయనలాగే మనం పొందాలి. ఎందుకంటే ఆయన మాదిరిగా చూపించడు. నీతి యావత్తు ఇలాగే జరగనిమ్ము అని ప్రభువు చెప్పాడు. యోహాను గారు ఏం చెప్పాడు? మారు మనసు నిమిత్తమే కేవలంగా నేను బాప్తిసం ఇస్తున్నాను, నేను గొప్పవాడు మాత్రం కాదనేశాడు. నా వెనక వచ్చిన వాడు శక్తిమంతుడు, ఆయన చెప్పులు ఓరు ఇప్పటికి కూడా నేను యోగ్యుడిని కాను, ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు ఇచ్చును అన్నాడు. ఆ పరిశుద్ధాత్మే మనం చనిపోయినప్పుడు, మన ఆత్మ నుంచి మనం పొందుకున్నప్పుడు, ప్రభు పొందినట్లే పొందితే పరలోకానికి వెళ్తాం. అదే పరిశుద్ధాత్మ పావురం రూపంగా మనలోకి వస్తుంది అని ప్రభు కొన్నిసార్లు చెప్పాడు. కాబట్టి దేవునికి రూపం అనేది అసలుకి లేదు, పరిశుద్ధాత్మ కూడా లేదు. భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండును, అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నదని చెప్పబడింది దేవుని వాక్యం. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనం కొన్ని గ్రంథాలలో చెప్పినవి కూడా విందాం. కొన్ని ఓంకారం కూడా అంటారు హిందువుల్లో కొంతమంది. అసలుగా ఎవరికి తెలిసింది తెలియంది కొన్ని మాటలు కానీ, ఓ మనకు ఒక శబ్దం అంటే ఒక శబ్దమే ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. రూపం లేదు. హిందువులు మామూలుగా హిందూ అంటే సింధు దేశ్వర నది యువతలు ఉంది, దేవుని తెలియనందువలన ఎవరికి ఎక్కడ దగ్గరైతే మొక్కలకి పుట్లకి చెట్లకి ఏవి దగ్గరైతే అట్లా మొక్కిడి జరిగింది కాబట్టి అలాగ చెప్పబడింది. వాళ్ళు కూడా రూపం లేదని చెప్తారు పక్కాగా. ఋగ్వేదం యజుర్వేదంలో అట్లా చూసుకుంటే రూపం అనేది లేదు అంటది. ఓ అంటే ఒక శబ్దం వచ్చిందని, ఆ శబ్దమే ఓంకారం. ఓంకారం అనగా శబ్దమే, దానికి రూపం అనేది లేదు అన్నారు. అంటే ఫస్ట్ భూమి నిరాకరంగా ఉంది, ఆ నిరాకరంగా ఉన్న భూమి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని ఎలా చెప్పబడి ఉందో దాన్ని వీళ్ళు డబ్బింగ్ చేశారు.
ఓంకారం అని. దాని రూపాలన్నీ పెట్టేశారు. అంటే వాళ్ళ రూపం కరెక్ట్ చెప్పలేరు, రూపం లేదని చెప్పలేరు, అన్నీ గెలిబిలి గెలిబిలిగా ఉన్నది. అందువలనే ఓవరాల్గా వాళ్ళు అన్యులు, అన్యులు చేసినట్టు మనం చేయకూడదు అంటారు. ఎందుకంటే సాతాను శక్తులు కూడా ఉన్నాయి, ఇక దైవ శక్తి ఉంది, అన్నీ డివైడ్ డివైడ్ చేయాలి. అలాగే ముస్లిమ్స్ కూడా అల్లాదా మనం చూసే ఉంటాం హిందువులో, అది వృద్ధులో అట్లు కొన్ని భాషల్లో అక్షరాలే రాస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా రూపం ఉన్నది అని చెప్ప, రూపం లేదు అల్లా అంటారు. అల్లానగా లాస్ట్కి ఏమొచ్చిందంటే యెహోవా. యెహోవా అంటే ఎవరంటే అది ఆదిలో ఉన్నది, భూమి నిరాకారంగా ఉండును, భూమి జలాల అగాధ జలములపై దేవునాత్మ అల్లాడుచున్నది అనేది అదే ఆత్మ. వాళ్ళు కూడా అది నమ్మింది. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఒకే తండ్రి అబ్రహం ఉన్నాడు. అబ్రహం వంశంలోనే అబ్రహానికి ఒక భార్య సారా, ఆమెకు పిల్లలు లేరు, 99 సంవత్సరాల పిల్లలు లేరు. దేవుడు మాట్లాడి ఇస్తామని చెప్తే ఆమె నవ్వింది, ఆహా ఈ వయసు అప్పుడు నాకు పిల్లలు ఇవ్వడమా దేవుడని. కానీ అబ్రహానికి చెప్పాడు పిల్లలు, ఆ ఇషాకు ఆయన పుట్టాడు. తర్వాత రెండో పిల్లలు లేరని కంగారు పడిపోయి పిల్లలు పుట్టరేమో అని తీసుకొని ఆ ఇంట్లో పనిచేసిన దాసిని మ్యారేజ్ చేసింది. పెళ్ళయింది కాబట్టి ఆవిడ భార్య కిందే, తప్పేం కాదు. ఆవిడికి కూడా పిల్లలు పుట్టారు. కాకపోతే ఈ భార్య రెండో భార్య మీద అసూయపడి సారా, ఇప్పుడు రెండో భార్య మన పని దాసి కదా అని చిన్న చిన్న చూపు చూసింది. ఆవిడ కోపమై ఇంకో దిశ వైపు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ప్రార్థనలన్నీ చేశారు. అబ్రహానికి ఇద్దరు భార్యలు, ఆమె కూడా నా భార్య అంటాడు. అబ్రహం ఎప్పుడు కాదని అనలేదు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు అదే ఇస్మాయేలు గోత్రం, ఆ హాగ్రతాలకు పిల్లలు ఇస్మాయేలు అందరూ కొనుక్కొను అయినారు. వాళ్ళ వంశమే ముస్లిమ్స్ అంతన్నం. అబ్రహానికి ఇద్దరు భార్యలకు చెప్పాను కదా సారా, ఇస్మాయేలు గోత్రాలు, హాగరు, హాగరు పిల్లలందరూ వాళ్ళు, సారా సంతానం అంతా వీళ్ళు. ఒకే అబ్రహానికి ఇద్దరు భార్యలు కాబట్టి అది లింకు. ఇలాగ తరతరాలు వచ్చిన తర్వాత వాళ్ళ దీంట్లో కన్నా యేసు ప్రభు పుట్టాడు. వాళ్ళు ప్రవక్త వచ్చాడు అనేది సరే, తప్ప దేవుడు అని ఒప్పుకోలేదు. ఇక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ క్రైస్తవుల్లోన యేసు ప్రభు యూదుల్లోనే పుట్టాడు. యూదులకు రాజైన యూదుల్లోనే, దావీదు కుమారుల్లోనే, వంశం మిస్ అవ్వలేదు. తరస్వకీయుల వద్దకు ఆయన వచ్చును, ఆయన అంగీకరించలేదు అన్నారు. అది ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళు నా కుమార్తెలు కుమారులే ఉందరు అని చెప్పాడు ప్రభు. సరే అందించారు, అంత చాలామంది నమ్మారు. అందుకే క్రైస్తవులు అన్నారు. యేసు ప్రభు ప్రకారంగా నడవడమే క్రైస్తవులు. అది యెహోవా ఆత్మే ఒకటే, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ లోనకి మీరు బాప్టిజం ఇవ్వండి అంటారు. చూసి లోన అంటే ఎందుకనే నీటిలోనకి బాప్టిజం ఇస్తారు. మూడు నీటిలో కలిసిపోతారు, తండ్రి యొక్క కుమారునికి ఒకటే, త్రీ ఒక్క దేవుడు, తండ్రి యొక్క కుమారునికి మొత్తం సువర్తలో ఉంటుంది కదా, లాస్ట్లో ఉంటుంది, 28:19 ఉంటుంది. తండ్రి యొక్క జాగ్రత్తగా మీరు చూ వినండి ఈ మాట, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ లోనకి, తండ్రి యొక్క కుమారునికి రెండు కలిసే లోనకి అనేసి, ఎందుకంటే ఈ రెండింటి మధ్య నుండి పరిశుద్ధాత్మే ఈ శరీరాలు ఉండవు, కేవలంగా నామే. అందుకే రూపం లేదు, దేవుని ఆత్మ. అందుకే ఎవరు కూడా రూపం అందరి రైట్ చేసుకోవచ్చు. రూపం అనేది భూమి మీద దేవునికి లేదు. అయితే సాతానికి కూడా రూపం లేదు. ఆ సాతాని అంటే దానికి నరకం ఉంది. ఎందుకంటే దేవుని దగ్గర తప్పు చేసింది, పండుదిన పెట్టింది. అది ఆల్రెడీగా మొదటి నుంచి ఉంది కాబట్టి యేసు ప్రభు వచ్చి సిలువేయబడ్డాడు. ఆయన రక్తం సిందించితే ఆ పరిశుద్ధ రక్తం కనుక, ఇప్పుడు కరెంట్ ఉంది, 100 రూపీస్ ఉంటుంది, రెండు కలిపితే అగ్గిమిరుస్తుంటుంది. 100 అనగా నీటిలో భూమిలో ఒక వైరు పారుతారు, ఒకటి పేసు, ఒకే పేసు వస్తుంది, రెండు కలిపితే అగ్గిమిరుస్తూనే ఉంటుంది. అలాగే సాతానం ఇప్పుడు చూస్తాను ఎక్కడెక్కడ దెయ్యాలు తప్పలేదు. అవునది నిజమే. దేవునాత్మ యేసు నామం, యేసు రక్తం అనేది దెయ్యాలు ఏడుస్తుంటాయి. ఎక్కడైనా మీరు చూడండి, యేసు నామంలో సాతన పోయిన అనండి, కొత్త నిబంధన నేను ఎవరికి దెయ్యం పెట్టిన మీద పెట్టండి, ఓ అమ్మ మంటలు మంటలు అంటుంది, దెయ్యమే కాదు అమ్మవారులు ఇవన్నీ అంటారు కదా చాలామంది, వాటి మీద పెట్టండి. యేసు నాకు నచ్చదు నచ్చదు మంటలు మంటలు అంటారు. అలాగనేటప్పుడు నువ్వెవరు యేసు ప్రభు దగ్గర భయపడతావు అని అప్పుడు దేవుడిని తెలుసుకోవచ్చు. ఆయనే దేవుడు, వరల్డ్ గాడ్ జీజస్, ఒక్కడే, 10 మంది లేరు, 1000 మంది లేరు, ఈ భూగోళం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. ఇది చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లైక్ చేయండి, థ్యాంక్ యూ.